కన్స్ట్రక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంటీరియర్ డిజైనర్ లేదా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, ఆర్కిటెక్చర్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ఆర్కిటెక్చర్లోకి ఎంటర్ అవ్వాలంటే మీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీని సంపాదించడం. సో ఈ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే బీఆర్క్ చేయాలి అంటే మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఇంజనీరింగ్లోకి వెళ్ళాలంటే ఎలా అయితే మీరు ఎంట్రన్స్ టెస్ట్ అంటే లైక్ ఎంసెట్ ఆర్ జేఈ రాస్తున్నారో, అలాగే బీఆర్క్లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. బీఆర్కు ఉన్న ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి జేఈ మెయిన్స్ పేపర్ 2 అండ్ నాటా. సో మోస్ట్లీ బీఆర్ గురించి లేదా ఈ జేఈ మెయిన్స్ పేపర్ 2 ఆర్ నాటా గురించి అంతగా ఐడియా ఉండకపోవచ్చు. బట్ జేఈ మెయిన్స్ పేపర్ 1కి అప్లై చేసేటప్పుడు ఈ జేఈ మెయిన్స్ పేపర్ 2 ఒకటి ఉందని అండ్ అది రాస్తే మనం బీఆర్క్లోకి ఎంటర్ అవ్వచ్చు అని చాలామంది తెలుసుకుంటారు. బట్ నాటా గురించి మోస్ట్లీ ఎవరికి అవగాహన ఉండదు. సో ఈ వీడియోలో బీఆర్క్తో పాటు కొద్దిగా నాటా ఫోకస్డ్గా చేస్తున్నాను, సో దాట్ మీకు కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అసలు ఆర్కిటెక్ట్ అంటే ఎవరు? సో ఆర్కిటెక్ట్ ఈజ్ వన్ హూ డిజైన్స్ బిల్డింగ్స్ అండ్ కమ్యూనిటీస్. సో ఆర్కిటెక్ట్ అంటే ఆర్డినరీ ప్రొఫెషన్ కాదు. ఆర్ట్, సైన్స్, డిజైన్ని బ్లెండ్ చేసి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లు చాలా డిఫరెంట్గా ఉండాలి అండ్ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఉండాలి, చాలా లగ్జరియస్గా ఉండాలి అని అనుకుంటారు. సో ఒక ఆర్కిటెక్ట్ వాళ్ళ బడ్జెట్కి సరిపోయేటట్టు, క్లయింట్స్కి డిమాండ్కి తగ్గట్టు క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు, వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు హౌస్ ప్లానింగ్ డిజైన్ చేయాలి. ఆర్ ఎల్స్ ఒక కమర్షియల్ ఆర్కిటెక్ట్ అయితే హాస్పిటల్స్ లేదా ఆఫీసెస్ బిల్డ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని చూసుకోవాలి. అక్కడ పార్కింగ్ లాట్, అక్కడ ప్లంబింగ్ నుంచి పార్కింగ్ లాట్ వరకు ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాలి. సో ఆర్కిటెక్ట్ అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు. రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ క్రియేటివిటీ. అండ్ చెప్పాలంటే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఫేజ్లో కూడా ఆర్కిటెక్ట్ ఇన్వాల్వ్ అవుతారు. మేబీ ఫ్రమ్ ఇనిషియల్ డిస్కషన్స్ నుండి ప్రాజెక్ట్ కంప్లీషన్ వరకు ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇప్పుడు నాటా గురించి డిస్కస్ చేద్దాం. సో నాటా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. సో ఈ నాటా ఎగ్జామ్ అనేది COA అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కండక్ట్ చేస్తుంది. సో ఈ నాటా ఎగ్జామ్ రాసి ఇందులో క్వాలిఫై అయ్యి మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే దెన్ ఎన్ఐటీస్, ఐఐటీస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు సీట్ వస్తుంది. ఎలిజిబిలిటీ. సో నాటా ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 50% అగ్రిగేట్ ఇన్ ఓవరాల్ ఇంటర్మీడియట్ స్కోర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎంపీసీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే నాటా రాసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంటర్మీడియట్ కాకుండా సివిల్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా నాటా రాసే ఛాన్స్ ఉంది. సో బీటెక్లో ఉన్నట్టు లాటరల్ ఎంట్రీ స్కీమ్ ఏం లేదు. సో నాటా ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే అందరిలానే 5 ఇయర్స్లో బీఆర్ కంప్లీట్ చేస్తారు. సిలబస్ ఈ ఇయర్ అంటే 2021కి ఎగ్జామ్ డేట్స్ కానీ లేదా సిలబస్ విషయంలో కానీ ఏమీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇవ్వలేదు. సో నాటా కాకుండా వేరే వెబ్సైట్స్లో కానీ వేరే వీడియోస్లో కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అవి కన్ఫర్మ్ అని చెప్పలేము. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు నాటా ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ లేదా నాటా సిలబస్ కానీ మనం ఏం చెప్పలేము. సో ఒకవేళ మీరు ఎగ్జామ్ డేట్స్ కోసం కానీ లేదా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా సిలబస్ తెలుసుకోవాలనుకున్నా కానీ డెఫినెట్గా అఫీషియల్ వెబ్సైట్ అంటే nata.in రిఫర్ చేయండి. బట్ నాటా ఎగ్జామ్ వచ్చేసి డెఫినెట్గా ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిన తర్వాతే ఉంటుంది. సో ఇప్పట్లో మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. సో నార్మల్గా నాటా ఎగ్జామ్ అంటే మ్యాథమెటిక్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ డ్రాయింగ్ ఉంటాయి. పార్ట్ ఏలో మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటాయి. మ్యాథ్స్కి 20 మార్క్స్ అండ్ యాప్టిట్యూడ్కి 40 మార్క్స్ ఉంటాయి. అండ్ పార్ట్ బి వచ్చేసి కంప్లీట్లీ డ్రాయింగ్, 2 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 80 మార్క్స్ ఉంటాయి. సో ఈ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఆన్లైన్లో అంటే కంప్యూటర్లో అటెంప్ట్ చేస్తారు. బట్ డ్రాయింగ్ అనేది ఆఫ్లైన్, అంటే మీకు ఒక పేపర్ ఇస్తారు, సో ఆ షీట్లో మీరు డ్రా చేయవలసి ఉంటుంది. బట్ 2020లో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఈ నాటా ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి చేంజ్ అయింది. సో పార్ట్ ఏ అంటే టెస్ట్ ఆన్ కాగ్నిటివ్ స్కిల్స్ ఫర్ డ్రాయింగ్ అండ్ విజువల్ కాంపోజిషన్ అండ్ దీని నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి, 125 మార్క్స్. అండ్ పార్ట్ బి వచ్చేసి టెస్ట్ ఆన్ సైంటిఫిక్ ఎబిలిటీ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇందులోనే 2 కేటగిరీస్ ఉన్నాయి.
మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుండి వచ్చిన క్వశ్చన్స్ 15 అండ్ వీటికి 22.5 మార్క్స్ ఇచ్చారు. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్కి 35 క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ 52 మార్క్స్ ఇచ్చారు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్లీ ఆన్లైన్ అయింది. సో ఆర్కిటెక్చర్కి డ్రాయింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేబీ నార్మల్గానే రావచ్చు పేపర్, ఆర్ ఎల్స్ ఇలా కూడా రావచ్చు చెప్పలేం. సో బట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే, సో ఒకవేళ ఇప్పటి నుంచే నాటకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ డ్రాయింగ్లో స్కిల్స్ పెంచుకోవాలి. మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ అంటే ఐదర్ ఆల్జీబ్రా, అల్గోరిథమ్స్, మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అండ్ క్యాల్కులస్ నుంచి రావచ్చు. అదే జనరల్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటికల్ రీజనింగ్ నుంచి, సెట్స్ అండ్ రిలేషన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ నుంచి రావచ్చు. ప్లస్ డ్రాయింగ్స్ అంటే మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే 2D and 3D కాంపోజిషన్స్ని క్రియేట్ చేయమని, లేదా జియోమెట్రిక్ పొజిషన్స్ గురించో, లేదా 2D and 3D ట్రాన్స్ఫర్మేషన్స్ని ఫామ్ చేయమని క్వశ్చన్స్, కాన్సెప్చువలైజేషన్ అండ్ విజువలైజేషన్ క్వశ్చన్స్ వస్తాయి. టాప్ కాలేజెస్ యాక్సెప్టింగ్ నాటా. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT తమిళనాడు, వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ యూనివర్సిటీ తమిళనాడు, మణిపాల్ యూనివర్సిటీ కర్ణాటక. సో ఇలా లాట్ ఆఫ్ టాప్ కాలేజెస్ నాటా స్కోర్ని యాక్సెప్ట్ చేసి మీకు సీట్ ఇస్తాయి. సో ఇండియాలో ఉన్న బెస్ట్ బీఆర్ కాలేజెస్ లిస్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేస్రా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ MAHE మణిపాల్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ, సర్ జేజే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ముంబై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ జమాయ్ మిలియా ఢిల్లీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచి. సో బీఆర్ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే ప్లానర్, ఇంటీరియర్ డిజైనర్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, సర్వేయర్, కన్స్ట్రక్షన్ మేనేజర్, ఎన్విరాన్మెంట్ ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. సో మీ ఆర్కిటెక్చర్ స్టడీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్తో, మంచి శాలరీతో అండ్ మంచి పొజిషన్లో సెట్ అవ్వాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు మంచి స్కిల్స్ ఉండాలి. చదువుతున్నప్పుడే మోస్ట్లీ మనం స్కిల్స్ సంపాదించుకునేది అండ్ సెకండ్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా సంపాదించుకుంటుంది. సో డెఫినెట్గా మీరు మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. సో కాలేజ్లోనే మనకి మంచి స్టడీ అందుతుంది అండ్ మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కాలేజ్లో ఉన్నప్పుడే ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడతాయి. సో అలాంటి కొన్ని టాప్ కంపెనీస్ గురించి ఇప్పుడు చూద్దాం. CBRE, L&T, హఫీస్ కాంట్రాక్టర్, హీరానందిని గ్రూప్, క్రియేటివ్ హౌస్, యాట్కిన్స్, శోభా గ్రూప్, CCB, డార్, వీ కన్స్ట్రక్షన్స్. సో ఈ కంపెనీస్ వచ్చేసి లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాటా బీఆర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.